పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని డిగ్రీ పీజీ కళాశాలల్లో ఆన్లైన్ విధానంలో ఈ విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్ తరగతులను విధిగా నిర్వహించాలని విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత మెరుగ్గా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామంటున్న పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పవన్ కుమార్తో మా ప్రతినిధి స్వామి కిరణ్ ముఖాముఖి. లాక్డౌన్ నేపథ్యంలో పాలమూరు విశ్వవిద్యాలయం జూన్ 1వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులను ప్రారంభించింది. అన్ని కళాశాలల్లో యూజీ నుంచి పీజీ కోర్సుల వరకు అందరి విద్యార్థులకు కూడా ఆన్లైన్ తరగతులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సదుపాయాన్ని అటు కళాశాలలో ఇటు విద్యార్థులు ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పవన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, లాక్డౌన్ కొనసాగుతుంది, బయట సెకండ్ వేవ్ కూడా మనకు ఉధృతంగానే ఉంది. ఈ నేపథ్యంలో మీరు పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈ అకాడమిక్ ఇయర్ని ఏ విధంగా ప్లాన్ చేశారు? ఆన్లైన్ తరగతులు అంటున్నారు, అవి కూడా ఏ విధంగా ప్లాన్ చేశారు? స్టేట్ గవర్నమెంట్ మరియు స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ఆన్లైన్ క్లాసెస్ 1 జూన్ నుంచి మన పాలమూరు విశ్వవిద్యాలయంలో కూడా ప్రారంభించడం జరిగింది. అయితే మన యూనివర్సిటీ పరిధి లోపల మనకి ఓవరాల్గా తీసుకుంటే యూజీ ఒక 88 కాలేజెస్, అదే రకంగా మనకి పీజీ లెవెల్ లోపల మిగతా ప్రొఫెషనల్ కాలేజెస్ ఆల్ టుగెదర్ మనకు 125 ప్లస్ ఉన్నాయి. సో ముఖ్యంగా మనకి ఆన్ క్యాంపస్ 3 పీజీ కాలేజెస్, అదే రకంగా మనకి 3 పీజీ సెంటర్స్, ఒకటి వనపర్తి, కొల్లాపూర్, గద్వాల్. సో అన్నీ కూడా ఆన్లైన్లో ప్రారంభించడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎలా జరుగుతున్నాయి క్లాసెస్? ఫిజికల్గా ప్రాక్టికల్స్ లేవు కాబట్టి మనకు ఒక సెషన్ సరిపోతుంది క్లాసెస్కి, థియరీ క్లాసెస్కి. అయితే ఈ ఫస్ట్ సెషన్ ఏదైతే మార్నింగ్ సెషన్లో కూడా మనకు ముఖ్యంగా 3 అవర్స్ కావాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ 1 అవర్ని మనము కొంచెం రెడ్యూస్ చేసుకొని ఒక 30 మినిట్స్ to 45 మినిట్స్ లోపల క్లాస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి పోవడం జరుగుతుంది. అట్లా డే టు డే ఒక 3 క్లాసెస్ కంటిన్యూస్గా మనకి జరుగుతాయి. ముఖ్యంగా జీ సూట్ అనేది ఒక మనకు అది గూగుల్ సాఫ్ట్వేర్ ఉంది. దాని ద్వారా ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ హెడ్ ద్వారా లాగిన్ అయ్యి టీచర్స్ వాళ్ళ యొక్క షెడ్యూల్ ప్రకారంగా క్లాసెస్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ రకంగా అప్పుడు స్టూడెంట్స్కి యాక్చువల్గా ఈ యాక్సెస్ లేకపోవడం వల్ల, నెట్ ప్రాబ్లం వల్ల మనకి యూజీ లెవెల్ లోపల ఒక 50 to 60% స్టూడెంట్స్ క్లాసెస్ అటెండ్ కావడం, పీజీ లెవెల్ లోపల జనరల్గా మనం చూస్తే ఒక 75 వరకు కూడా పీజీ లెవెల్ లోపల క్లాసెస్ అటెండ్ అయ్యారు. దాన్ని ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ చేయడము, అదే రకంగా క్లాసెస్ ఏవైతే ఆన్లైన్లో అవుతున్నాయో వాటిని పూర్తిగా పరిపూర్ణంగా స్టూడెంట్స్ వాటిని అవైల్ చేసుకోవడము, అంటే వాళ్ళు రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ కావడము, టీచర్స్ ర్యాప్అవుట్ పెట్టుకోవడము, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకోవడము, అసైన్మెంట్స్ చేయడము, తర్వాత వాటికి సంబంధించిన బుక్స్ కానీ లిటరేచర్ కానీ, అదే రకంగా వాళ్ళకి కొన్ని మాడ్యూల్స్ మనకు ఆన్లైన్లో ఉన్న మాడ్యూల్స్ని కానీ దాన్ని యాక్సెస్ చేసుకుంటూ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి ఏ రకమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే చేసుకోగలుగుతారు అన్న దాని మీద దృష్టి సారించడం జరిగింది. ఆన్లైన్ క్లాసులు మీరు గత ఏడాది కూడా నిర్వహించిండ్రు. సో అన్ని కళాశాలల్లో ఈ ఆన్లైన్ క్లాసులు కరెక్ట్గా నడుస్తున్నాయా లేదా, ఈ మానిటరింగ్ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది, పర్ఫెక్ట్గా నడుస్తుందా లేదా అనేది మీరు ఎట్లా ప్లాన్ చేశారు? మేము స్ట్రిక్ట్గా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ కాలేజ్ సంబంధిత టీచింగ్ ఫ్యాకల్టీ క్లాసెస్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ క్లాసెస్ని మనము రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో మనకు ఒకటి బెనిఫిట్ ఏంటంటే అది రికార్డ్ అవుతుంది క్లాస్, అదే రకంగా ఆ డే టు డే అటెండెన్స్ కూడా మనకి రికార్డ్ అవుతాయి. సో ఎంతమంది స్టూడెంట్స్ ఆ డేకి అటెండ్ అయ్యారు, ఆ క్లాస్కి అటెండ్ అయ్యారు, ఆ ఇన్ఫర్మేషన్తో పాటు టీచర్స్ ఏ రకంగా రెగ్యులర్గా క్లాసెస్ తీసుకుంటున్నారన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉంటుంది. దాన్ని మనము కాలేజ్ మేనేజ్మెంట్ ద్వారా మనము తీసుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్స్ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఏంటంటే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ప్రిన్సిపల్స్ కూడా ఆ క్లాసెస్ లోపల ఇన్వాల్వ్ అయ్యి దే హ్యావ్ టు మానిటర్, ఎందుకంటే క్లాసెస్ జరుగుతున్నాయా లేదా, టీచర్స్ ఆ టైంకి వస్తున్నారా లేదా అనేది ప్రిన్సిపల్స్ దాన్ని మానిటర్ చేయొచ్చు. మనకు ఇప్పుడు జీ సూట్ అని చెప్పిన దాని లోపల కూడా ఏంటంటే మనం ఇచ్చే లాగిన్ త్రో డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి హెడ్ కూడా దాన్ని పర్స్యూ చేస్తారు. ఆన్లైన్ క్లాసులో అటెండ్ కాలేకపోతే వాళ్లకు మీరు ఏ విధంగా మానిటర్ చేస్తున్నారు? 50% పూర్తిగా రిమోట్ ఏరియాలో ఉండి నెట్ కనెక్టివిటీ కూడా లేని ఏరియాస్ కొన్ని ఉన్నాయి. అలాంటి వాటికి ఆ నియర్ బై కాలేజెస్లో ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఆ స్టూడెంట్స్కి ఒక ప్రొవిజన్, అంటే ఏ రకంగా నెట్ ప్రొవిజన్ కల్పిస్తే వాళ్ళు యాక్సెస్ చేసుకోగలుగుతారో ఆ రకంగా వాళ్ళకి ఒక సూచన ఇవ్వడం జరిగింది. సార్, ఈ ఆన్లైన్ క్లాసులు మీరు స్టార్ట్ అయింది చేశారు కదా, స్టూడెంట్స్కి మీరు ఈ అకాడమిక్ ఇయర్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, వాళ్ళ
అంటే విద్య బాగా ఉండడానికి వాళ్ళ అకాడమిక్కి లాస్ కాకుండా ఉండడానికి ఎట్ ది సేమ్ టైం ఆన్లైన్ తరగతులలో కూడా మంచి ప్రతిభను వాళ్ళు పొందడానికి మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు యాజ్ అ రిజిస్ట్రార్? ఒక ఆన్లైన్ అనే భావనను పక్కకు పెట్టండి. దీన్ని ఒక క్లాస్ రూమ్ టీచింగ్ లాగా మనం ఆలోచన చేసుకొని దాన్ని కాన్సన్ట్రేషన్తో విని ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడం, ఆ సబ్జెక్ట్ను ఏ రకంగా మనం ఎలివేట్ చేసుకోవడం చేసుకుంటే నిజంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇది పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పవన్ కుమార్ గారు చెప్తున్నటువంటి వివరాలు. కెమెరామెన్ శేఖర్తో స్వామికిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్నగర్.